మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీజేపీకి ఈటల కొత్త కాదు. సామాన్య కార్యకర్త సీఎం అయ్యే ఛాన్సు, పార్టీని నంబర్ వన్ చేర్చింది 1500 రోజుల ప్రణాళిక. దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతున్నది. ఈ అంశాన్ని ముందే పసిగి అసలు వాస్తవానికి కూడా నేను చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ను మొత్తం కథం చేయకూడదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఉండాలి అట్లా. బీఆర్ఎస్ ఉండాలి, పాడ మీద ఉండాలి, కానీ సరిపోదు. సరిపోదు అంతే. అది సరిపోయినప్పుడల్లా ఇంత దాన్ని లేవని మేల్కొల్పేటువంటి కార్యక్రమాలు కూడా ఉండాలి. అంటే ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ తుడిచిపెట్టకపోతే బీజేపీ ఆక్యుపై చేస్తుంది. మనం పూర్తి స్థాయిలో దానిపైన రాజ్యసభ వ్యూహాత్మకంగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీకి వెళ్తున్నట్టు వార్తలు వస్తాయి. సేమ్ అదే జరిగింది అక్కడ. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోయినటువంటి ఏపీలో అప్పుడు ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆ తర్వాత ఆ కర్నూలు టీజీ వెంకటేష్, ఇట్లా దాదాపు ఒక 4-5 ఎంపీలు వెంటనే టీడీఎల్పీని తీసుకుపోయి బీజేఎల్పీలో విలీనం చేసారు. అక్కడ బీజేపీలో విలీనం చేసారు. సేమ్ అక్కడ తద్వారా వాళ్ళు రక్షణ పొందగలిగారు. కొంత చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని ఫోకస్ చేయడానికి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు సేమ్ అలాంటి రక్షణలు పొందడానికే అసలు వాస్తవానికి కేటీ రామారావు, హరీష్ రావు ఢిల్లీకి పోయారు. ఎందుకోసం పోయారు? కవితను కలవడానికి. కవిత ములాఖాత్ చేసిరు అయిపోయింది. కానీ 4 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? 4 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే అక్కడ జరిగినటువంటి చర్చలు ఏంటంటే, నాకున్నటువంటి అంచనా ప్రకారం బీజేపీ తోటి ఒప్పందం చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి ఆ 3-4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి రాజ్యసభలో బీజేపీకి అనుసంధానం చేసి అందులో కలిపేసి, తద్వారా ఇక్కడ బీఆర్ఎస్ను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేల పైన ఈడీ రైడ్స్ ఇంకోటో ఫోకస్ చేసి తద్వారా కొంత కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. అంటే కవిత బెయిల్ పిటిషన్ అనేది చిన్న విషయమే. వాళ్ళకి ఇక్కడ పార్టీ ఉనికి లేకుండా పోతే అసలైన ప్రమాదం పొంచింది. కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి ఓసారి పాము తన పిల్లల్ని తానే మించదు అన్నట్టుగా. సో కొన్నిసార్లు పార్టీ తనని తాను బలపశువు చేసుకునేటువంటి ఈడీ కేసులు అవన్నీ దానికి ఏంటంటే, అతను వాస్తవానికి మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కానీ ఈడీ ఎంటర్ అవడంతో ఇప్పుడు బీజేపీ వైపు చేరాలనేటువంటి ఒక ఒత్తిడి పెరిగిపోయింది. సో ఈడీ ఎంటర్ అయిన తర్వాత సహజంగానే ఇక బీజేపీ ఇంకా ఇంకోటి సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కొలాబ్ చేయకూడదు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.